Are you ready? Nene dwaramu anaga yemiti. Natho pat chapandi. Nene dwaramu anaga yemiti. Nene dwaramu anaga yemiti. Nene dwaram anaga yentandi. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు యేసు ప్రభువారు గొర్రెల కాపరి, గొర్రె వాటి గురించి పోలుస్తూ ఆయన శిష్యులతో మాట్లాడుతూ ప్రశిష్యులకు తెలియపరుస్తున్నాడు. అక్కడ ఒక అద్భుతమైన వేదనకరమైన ఒక వాక్యం చెప్పాడు. అది ఏంటంటే యోహాను సువార్త 10:10, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు, కానీ నేను జీవం ఇవ్వడానికి మాత్రమే కాదు సమృద్ధి జీవం ఇవ్వడానికి. ఐ విల్ కమ్ టు గివ్ నాట్ ఓన్లీ లైఫ్ బట్ అబౌండెంట్ లైఫ్. జీవం ఇవ్వడానికి కాదు సమృద్ధి జీవం ఇవ్వడానికి నీ దగ్గరికి వస్తా. దొంగ వస్తాడు, దొంగ వస్తాడు కానీ భయపడద్దు, నేను వస్తా. దొంగ వస్తాడు, భయపడకు, నేను వస్తా. చేతులు ఎత్తను. వాడు ఎంత ఫోర్స్తో వచ్చినా దాని మించిన ఫోర్స్తో నేను వస్తా. వాడు ఎంత పై ఎత్తుతో వచ్చినా ఆ పై ఎత్తుగా నేను వస్తా. వాడు ఏ తంత్రంతో వచ్చినా దాని మించిన తంత్రంతో వస్తా. నిన్ను నేను బయటికి లాగుతా, జీవమిస్తా, సమృద్ధి జీవమిస్తా. అంటే ఇక్కడ యేసే చెప్పేది అద్భుతం ఏంటంటే దొంగ వస్తాడు. ఎవరు వస్తాడు? దొంగ వస్తాడు. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, నువ్వు ఎంత ప్రార్థనా జీవితం కలిగిన వాడివైనా, నువ్వు ఎంత వాక్య జీవితం కలిగిన వాడైనా, దశం భాగాలు ఇచ్చే వ్యక్తివైనా, టీవీ ప్రోగ్రాంకి డబ్బులు ఇచ్చే వ్యక్తివైనా, మందిర స్థలానికి డబ్బులు ఇచ్చే వ్యక్తివైనా, ప్రసంగం చేసే వ్యక్తివైనా, పాటలు పాడే వ్యక్తివైనా, దేవుని చేత అద్భుతంగా వాడబడే వ్యక్తివైనా, దొంగ వస్తాడు. దొంగ వచ్చినప్పుడు సర్వశక్తి గల దేవుడు నీకు ఒక రకమైన సెన్స్ నీకు నేర్పుతాడు. నా దేవుడు నీకు తెలియపరుస్తాడు, వాడు వచ్చాడు, జాగ్రత్తగా ఉండు అని. వాక్యం ద్వారా నా తెలియపరుస్తాడు, రకరకాల పరిస్థితుల ద్వారా నా తెలియపరుస్తాడు, దొంగ వచ్చాడు. అది నీలో రావచ్చు, నీ భార్యలో రావచ్చు, నీ భర్తలో రావచ్చు, నీ పిల్లలో రావచ్చు. సింప్టమ్ నీకు అర్థమైపోద్ది, సింప్టమ్ నీకు అర్థమైపోద్ది. పచ్చ కామెరలో వాడికి కళ్ళు ఏమవుతుంది పచ్చగా, వెంటనే ఆ సింప్టమ్ మనకు అర్థమైద్ది ఏం వచ్చిందని. పచ్చ కామెరలు వచ్చిందని వెంటనే నువ్వేం చేస్తావు? నాకెందుకులే అని చికెన్ 45 తినేస్తావా? ఏం చేస్తావు? జాగ్రత్త పడతావు. అలాగే దొంగ వచ్చాడని, దొంగ నీ ఇంట్లో ప్రవేశించాడని నీకు అర్థమైపోద్ది. ఆ సింప్టమ్కి అర్థమైతే నువ్వు జాగ్రత్త పడ్డావా? ఇప్పుడు ఆమెన్ అనాలి. నువ్వు జాగ్రత్త పడ్డావా? మా మొగలు చెప్పలేకపోతున్నారు. ఆమెన్. నువ్వు జాగ్రత్త పడ్డావా? వాడి ఆటలు నీ ఇంట్లో సాగు. ఒకవేళ జాగ్రత్త పడలేదా, వాడు దొంగతనం చేసేస్తాడు, హత్య చేసేస్తాడు, కుటుంబంలో ఉన్న ఐక్యతను ముక్కలు చేసేస్తాడు, సమాధానాన్ని ముక్కలు చేసేస్తాడు, మొత్తం పాడు చేసేస్తాడు. నా దేవుడు అంటున్నాడు, భయపడకు, బట్ ఐ విల్ కమ్. నేను వస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను వస్తా నీ దగ్గరికి, నీకు జీవం ఇస్తా, తిరిగి లేపుతా, సమృద్ధి జీవం నీకు ఇస్తా. ఆదాము అవ్వల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదాము అవ్వల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నా దేవుడు వాళ్ళని జాగ్రత్త పడ్డమన్నాడు. కానీ ఆ సింప్టమ్స్ ఏమి వాళ్ళు పట్టించుకోవాలా? దొంగ ఎలాగొచ్చాడు తెలుసా? పాము ఆకారములో వచ్చాడు. పాము రూపంలో వచ్చి భార్యలో ప్రవేశించి ఆ ఇంటిలో దొంగతనం చేశాడు. వాళ్ళలో ఉన్న మహిమ వస్త్రాన్ని దొంగతనం చేశాడు, సమాధానాన్ని దొంగతనం చేశాడు, ప్రేమను దొంగతనం చేశాడు, హత్య తీసుకొచ్చేటట్టు చేశాడు, భయంకరమైంది చేశాడు. సాతాను గాడు అనుకున్నాడు ఇక ఏమీ చేయలేడని, ఆడు దొంగ. కానీ నా దేవుడు అన్నాడు, నా దేవుడు అన్నాడు, నా సింప్టమ్ నువ్వు పట్టించుకోవాలా అని వదిలేయలా. నా దేవుడు ఏదేని తోటలో వచ్చాడు, ఐ విల్ కమ్. వచ్చి మళ్ళా కుటుంబాన్ని ఐక్యపరిచాడు,
దేవునితోను ఆదామవలు ఐక్యపరిచేటట్టు చేశాడు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులతో చెప్పాడు, దొంగ వస్తున్నాడు, మిమ్మల్ని చెదర కొడతాడు, నన్ను చంపుతాడు, మిమ్మల్ని చెదర కొడతాడు, జాగ్రత్తగా ఉండండి. ఆ సింప్టమ్ యూదా ఇస్కరియోతులో కనబడింది, ఆ సింప్టమ్స్ ఆ పేతురులో కనబడింది, మిగతా శిష్యుల్లో కనబడింది. ఎవరు పట్టించుకోవాలా? తద్వారా కాపరి కొట్టబడ్డాడు, గొర్రెలు చెదిరిపోయారు, గొర్రెలైన 12 మంది శిష్యులు చెదిరిపోయారు. మొక్కలు చేశాడు, వాళ్ళు ఉన్న అభిషేకాన్ని దొంగతనం చేశాడు, ప్రేమను దొంగతనం చేశాడు, ఐక్యతను దొంగతనం చేసి చెదరగొట్టి పడేస్తే 3వ రోజున యేసయ్య తిరిగి లేచాడు. దొంగ దొంగతనానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను వస్తా. అది మన ధైర్యం. కానీ నేను వస్తా, నా యేసయ్య వెళ్ళాడు. ఇప్పుడు ఆమెను అనాలి, 40 రోజుల్లో చెదిరిపోయిన 12 మందిని మళ్ళా ఐక్యపరిచాడు, చెదిరిపోయిన 11 మందిని ఐక్యపరిచాడు, మరలా గొప్ప పరిచర్య చేపించడానికి దేవుడు కార్యం చేశాడు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, పాప బాబు, దొంగ వాళ్ళ ఇంట్లో ప్రవేశించాడు, బాబులో ప్రవేశించాడు. అంతే, అమ్మకు అర్థమైంది, నాన్నకు అర్థమైంది, నువ్వు చేసేది పొరపాటురా, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు నీకు తెలియదమ్మా, నీకేం తెలుసు. అమ్మ హెచ్చరించింది, నాన్న హెచ్చరించాడు, అయినా పట్టించుకోలా. చివరాఖరికి దొంగ ప్రవేశించి చేసిందేంటి తెలుసా? కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఆ తమ్ముడు, ఆ ఇంట్లో ఉన్న బాబు జైల్లోకి వెళ్ళిపోయాడు, విజయవాడలో ఉన్న సబ్ జైల్లోనికి వెళ్ళిపోయాడు. 1 నెల గడిపాడు దొంగ, నాశనం చేసి కుటుంబాన్ని అవమానపరిచి పబ్లిక్ పేపర్లు వచ్చేటట్టు చేశాడు. కానీ నా ఏసై అన్నాడు, వాడు దొంగతనం చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు, నేను వస్తా మళ్ళా నీ దగ్గరికి. ఇప్పుడు ఆమెను అనాలి, నా దేవుడు చెరసాల్లోని గడుగు పెట్టాడు, పశ్చాత్తాపపడేటట్టు చేశాడు, దేవుని వైపు తిరిగాడు, బయటికి లాక్కొచ్చాడు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలే, నాన్న మరణించాడు, భర్తగారు మరణించారు, ఇంకంతే, చిన్న అబ్బాయిని పట్టుకోవటం ఎవడి తరం కాదు. ఇష్టానుసారంగా ఫ్రెండ్స్లో తిరుగుతున్నాడు, దొంగ ప్రవేశించాడు చిన్న అబ్బాయిలో. అమ్మ చెప్తూ ఉంది, నాన్న లేడురా, మీరిద్దరు నిలబడాలి, నా ఇష్టం, నా ఫ్రెండ్స్, నీకేం తెలుసు. చివరాఖరికి ఆ దొంగతనములు ఇరుక్కొని, ఈ దొంగతనములు ఇరుక్కొని 6 నెలల చెరసాల్లో ఉండాల్సి వచ్చింది, 6 నెలల చెరసాల్లో ఉండాల్సి వచ్చింది. నేను చేయలేదు సార్ అంటే డిపార్ట్మెంట్ ఒప్పుకోదు, నేను చేయలేదు సార్, నేను నిర్దోషిని అంటే ఎవరు ఒప్పుకోరు. దొంగ నాశనం చేశాడు, సమాధానం తీశాడు, కానీ నా ఏసయ్య అన్నాడు, నేను మీ దగ్గరికి వస్తా. నా ఏసయ్య వెళ్ళి ఆ తమ్ముని దేవుడు లేపాడు. ఈరోజు బైబిల్ కాలేజీలో చదవటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. భార్యాభర్తలు, 3 మగపిల్లలు, పెద్ద బాబుకి వివాహమైంది, కోడలు వచ్చి 1 రోజే అయింది, వెంటనే వాళ్ళకి నా దేవుడు ఒక నిదర్శనం ఇచ్చాడు, జాగ్రత్త పడండి అని. అయినా వాళ్ళు జాగ్రత్త పడలా, పెద్ద కోడలో ప్రవేశించి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. వార్తాపత్రికల్లోనూ, TV9లోనూ, అనేక మీడియాలో బయటకు వచ్చేసారు, TV5 సాక్షిలో బయటకు వచ్చేసారు, ముక్కలైపోయింది ఆ కుటుంబం. దొంగ నాశనం చేయడానికి వచ్చాడు. ఇక వాళ్ళ కుటుంబం ఎన్నడు కూడా ఐక్యపడదు అనుకున్నప్పుడు నా కాపురన్నాడు, నీ దగ్గరికి నేను వస్తా. విచ్ఛిన్నమైన కుటుంబాన్ని మళ్ళా దేవుడు కలిపాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేల వాడు దొంగ, ఆమెనలేదే, కసి మీద ఆమెనాలి, వాడు దొంగ, వాడు హత్య చేసేవాడు, వాడు నాశనం చేసేవాడు. ఈ రోజున ఆడి చేతికి మీరు బలైపోయారు, కొన్ని వ్యాపారాలు బలైపోయినాయి, కొన్ని కుటుంబాలు బలైపోయినాయి, అయినా ఈరోజు నువ్వు తిరిగి కట్టబడ్డావు అంటే కాపరిని ఉన్న స్థలానికి వచ్చాడు, ఆయన కాపరిని ఉన్న చెరసాలకి వచ్చాడు, కాపరిని ఉన్న ఊబిలోనికి వచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు చెప్పేది, నీ కుటుంబాన్ని మొక్కలు చేశాడు, నీ కుటుంబాన్ని నాశనం చేశాడు, నీ ఆస్తిని మొత్తం పోయింది, కానీ ఈ రోజున ఆత్మహత్య చేయకుండా బతికి బయటపడ్డావంటే కాపరి నీ దగ్గరకు వచ్చి నిన్న ఆయన నిలబెట్టాడు. నువ్వు ఇప్పుడు ఆమెనాలి, ఆమెనాలి, నువ్వు కాదు నిలబడింది, నా దేవుడే నిన్ను నిలబెట్టాడు. నువ్వు కాదు నిలబడింది, నా దేవుడే నిలబెట్టాడు. సాతానికి ఆశ్చర్యమైపోతుంది, బంధువులకు ఆశ్చర్యమైపోతుంది, ఈ వేళ నీ దగ్గరకు వస్తాడా ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.